Let's welcome them. Arima, arima, neno, simba pukadama, nuvvo, chekai paste, kumha, padalanu lemma. Hey, Sham. Congrats, ra. Thank you so much, ra. Na friendu, oka pedda scientist ayyadu. నేను అసలు మామూలు నమ్మలేకపోతున్నా మేము కూడా నమ్మలేకపోతున్నా. సైంటిస్టులకి జనరల్లీ నోబెల్ అవార్డు అలా ఇస్తారు కదా, నీకండి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. ఎవరో నా పెర్ఫార్మెన్స్ బాగా నచ్చట్లు ఉంది అది అడిగి ఇచ్చారు నాకు. వాళ్ళు ఏం కనిపెట్టావంటారా ఇప్పుడు? బల్బ్ ఏమైనా కనిపెట్టారా? ఎడిసన్ మనం స్విచ్ కనిపెట్టావు దానికి. స్విచ్ ఎప్పుడో కనుక్కున్నారు కదా, ఇప్పుడు ఏంటి? అది ఎప్పుడో కనుక్కున్న స్విచ్లు వేరు, మనదేంటి వేసినా ఆపినా ఎలగదు, అలాంటి స్విచ్ కనుక్కున్నాం. చేసినా చేయకపోయినా ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అదే కంటిన్యూ ఎక్స్ప్రెస్ మిస్ అయిపోద్ది. మీరు కానీ నాకు అవార్డు ఇవ్వకపోతే ఇంకో మూడు స్విచ్లు కనిపెడతానారు. ఆలే పిలిచి ఇచ్చారు అవార్డు. అయినా అరే నీకు చిన్నప్పటి నుంచి అన్ని జీరోలు వచ్చాయి, నువ్వైనా సైంటిస్ట్ అయ్యారు అసలు? అరే ఒక జీరో కనిపెట్టిన అతను ఆర్యభట్ అయ్యాడు, అలాంటి చిన్నప్పుడు మార్కులు అన్ని మనకు జీరోలు వచ్చాయి, మనం అవలేమా? నాకు ఆకలి వేస్తుందిరా, ఏమైనా టిఫిన్ ఉందా? ఇడ్లీ తింటా పూరియా? ఇడ్లీ అయితే బెటర్. ఏంట్రా ఇది కొత్తగా కనిపెట్టా? ఏం టేస్ట్? బిర్యానీ తింటావా? మధ్యాహ్నం ఏదైనా చికెన్ బిర్యానీ ఇప్పుడే తెప్పిస్తాను చికెన్ బిర్యానీ నీకు. ఏంటి దీనికి కూడా డ్రాప్స్? అరే సైంటిస్ట్ రా, మా ఇంట్లో స్నానం కూడా ఇదే, ఒక డ్రాప్ వేసుకుంటే స్నానం అయిపోద్ది. చికెన్ బిర్యానీ స్పైసీ కావాలా? ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫీలింగ్ రావడానికి ఏమన్నా డ్రాప్స్ ఉన్నాయా? ఇంకా కనిపెట్టలేదా? నీకోసం ఖచ్చితంగా కనిపిస్తా. కనిపెడితే మాత్రం నాకు 2 లీటర్స్ బాటిల్ వరా, 2 లీటర్స్ బాటిల్ వరా. ఏంట్రా పెద్ద బకెట్ స్నానం చేసుకుందా అంత రోజు? నానా. ఏంట్రా పిలిచా? ఎవడీడు? ఎవడీడు అంటే నా మనడు వీడు, నీ చిన్నప్పుడు చేకరిచాడు కదా, కుక్కలా కడిచాడు ఈడేనా? అవును. ఎందుకు ఏం చేస్తున్నావు? బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కి ట్రై చేశాను అంకుల్, చాలా ఇంటర్వ్యూస్. ఇంకా కుదరగా రెస్టారెంట్ పెట్టేసుకున్నాను నేను. అదేంటి ఇప్పుడు ఎంత పని చేసినా ఏం చేస్తావు అంకుల్? కూర్చొని తింటాం. అందుకే రెస్టారెంట్ పెట్టిన, కూర్చొని తిందాం అని చెప్పని. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న మంచాలు తయారు చేస్తున్నాడు అంకుల్. అదేంటి ఎంత తిన్నా ఏం చేస్తావు అంకుల్? మంచాలు పడుకుంటాం. అందుకే మంచాలు తయారు చేస్తున్నాడు. ఏమన్నా టీ కానీ ఏదైనా కాఫీ కానీ చెప్పిరా. నానా పనుడు చెప్పు, టీ తీసామని అడిగి. మా ఇంటికి గెస్ట్ వస్తాడు, డిష్ తీస్తుంటాడు వాళ్ళు. టీ కావాలి అడిగావు కదా, టీ డ్రాప్స్. టీకి చాక్లెట్ కనిపెట్టాడు. అదేరా అడు గేదె పాలు పిండి మధ్య పాలు తోడెట్టి మధ్య చేసాను అంటున్నాడు. ఏంట్రా పనుడు పనుడు మోగోడ్రా, మాట్లాడరా రా బాబు అడిగి. కొన్ని సంవత్సరాలు నన్నలు తిడుతున్నాడు రా, అర్థమా కోరుకుంటున్నా? నీకేం అర్థమైందా ఏంటి? అర్థం కాలేదు. అలాగే మేనేజ్ చేయాలి. నాన్నేంటి డల్ అయిపోయారు? తాత కనిపించట్లేదు రా, లేచిపోయాడు ఎక్కడికో. ఈ వయసులో లేచిపోయాడు రా. నేను ఒక టైన్ మిషన్ కనిపెట్టాను రా. మిషన్ ఇది జస్ట్ టైన్ మిషన్. సో ఓ తాత ఆగేసి మిషన్ ఎక్కి మొత్తం తిరిగాడు, ఎక్కడ పోయాడు నాకు తెలిసి, ఎక్కడ గతంలోకి వెళ్ళిపోయాడు ఫ్యూచర్ లోకి వెళ్ళాడు తెలియదు. మాత్రం బ్రహ్మాండం వర్కౌట్ చేస్తుంది. ఏంటి ఇది ఎక్కితే మన గతంలో కానీ ఫ్యూచర్ లో కానీ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? అరే నేను వెళ్ళిపోతారా ఫ్యూచర్ లోకి? సమ్మర్ హాలిడేస్ కదా, ఒక 10 డేస్ అలా ఎంజాయ్ చేస్తాను. ఏదైనా ఇంకో ఇది ఎక్కి మిషన్ ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వద్దాం కూడా టైం అడ్జస్ట్ చేసుకుని వచ్చేస్తావు. అర్థమైందా? స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇదేంటి మిషన్ తిరగట్లా? ఈ మిషన్ తిరగ, నువ్వు తిరగ లోపల. ఇదేంటి ఎక్కడికి వచ్చా నేను? పల్లెటూరు వాతావరణంలో ఉంది. ఇలా పొలంలో పనులన్నీ అయిపోవాలరా. హలో సార్,
సార్ ఇవాళ డేట్ ఎంతండి? ఆగస్ట్ 23, 1975. 1975? 35 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా. ఇదేంటి నేను ఫ్యూచర్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వెనక్కి వచ్చాను. పని కోసం మా ఊరు వచ్చావా ఏంటి? అలాంటిదే సార్, పని కోసం వచ్చా. కలిసి పని చేసుకుందాం, పార్ తీసుకో. అరే శ్యామ్, మిషన్ రా, ఎక్కి తిరగమన్నావు, వచ్చేస్తాను అని చెప్పను. వచ్చావు, ఏం మాట్లాడుతుంది, ఏం కావాలి? శ్యామ్ కదా, ఏంటి కొంప తీసి? పనులకు వచ్చావా? పాప పనిలోకే వచ్చాను. పని చెయ్యాల. మనోడు ఫ్రెండ్ ని. మీరేంటి ఎక్కడికి వచ్చారు? మావాడు ఏదో మిషన్ కనిపెట్టాడయా, అందులో కూర్చొని ఇలా తిప్పాడు, ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ వెళ్దామంటే ఈ వాచ్ లో సెల్ పని చేయట్లేదు. నువ్వు వచ్చావు కదా, నీ వాచ్ తో నన్ను కూడా తీసుకెళ్ళవా? తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నాది వాచ్ పోయింది. అసలు వాచ్ పోయిందా? ఏంటో చూస్తున్నా, వచ్చి పనిచేయండి. పనిచేయాలా? ఏ పనులు రండి, అందరూ పనిచేయండి, బాగా చేయండి. హలో, మీ పేరు ఏంటి? నీ పేరేంటి అని? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏంటి? సాయంత్రం యు లుకింగ్ క్యూట్. అమ్మాయిలు కనపడితే చాలు, గోకడమే నన్ను. జస్ట్ ఇలా అన్నందుకు ఎందుకు అంత ఫీల్ అవుతారు? నేను కూడా ఇలా కొడతాను, సరిపోతుందా నీకు? మన కొట్టకూడదురా, అయ్యగారు తీర్పిస్తారు, చెట్టు కట్టండి. అయ్యగారు, మా అయ్యగారు వస్తున్నారా? ఎవడురా నువ్వు? ఎక్కడ వస్తుంది? ఇతను చిరుగాలకు ప్రాణం పోశారు. మన ఊరు చేతులు ఖాళీగా ఉంటాయా? ఒకసారి కట్టలేపండి సార్, ప్లీజ్ సార్. సార్, యాక్చువల్లీ నాది ఊరు కాదు సార్. మరే ఊరు? 2019 నుంచి వచ్చాను సార్. నేను వెనక్కి వచ్చా, ఇగో టైం మిషన్ అది. ఆ మిషన్ ఎక్కితే నన్ను ఇక్కడ దించింది మాట. 2019 ఉంటా నేను, గతంలోకి వచ్చా. అది ఇప్పుడు అర్థమైనట్టుంది. 2019 మీలాగే జనాలు అందరూ మళ్ళీ ఉన్నారు సార్. అంటే మా పోలికలతో? అవును, మీరు పెద్ద సైంటిస్ట్. నా ఫ్రెండ్ శ్యామ్ చెప్తున్నాడు. నన్నే ఎదురుస్తున్నావు సార్, చెప్పేది సార్. $516 ఏంటి సార్ అలబడిపోయాడు? అంటే మా ఊర్లో ఏమని జనాభా ఉండేవారు, ఇప్పటికి 516 మంది. మా సారు చిరుగాలి ప్రాణం పోసారు కదా, ఇడు ప్రాణం తీసుకున్నాడు. ఈ గాలి వాళ్ళు ఎన్ని గాలిపోతున్నాయా? రాను, మన ఊరు జనాభా తగ్గిపోతుంది, దానికోసం ఆలోచించండి అయ్య గారు. ఆలోచిస్తేనే ఎక్కువైపోతుంది రా. వద్దులేండి అయ్య గారు, నేను యాక్టర్ని సార్. మరి ఎప్పుడు నిన్ను చూడలేదు సినిమాల్లోని? అంటే సినిమాలో ఎనకాతలోనే నడిపిస్తా సార్ మందంతా. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ఇప్పుడు. నిరూపించుకుంటా సార్. ఇప్పుడు మనందరం ఊర్లో ఉన్నాం సార్, మీరు వచ్చాను సార్. నేను మీ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నా, ఇప్పుడు మీరేమో ఇంటి ఓనర్. బాగుంది, మీరు చేయండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది నేను దర్శకుండా నటుండా కాదా. ఓకేనా? అందరూ నిద్రపోండి, నిద్రపోండి, నిద్రపోండి. దాదా పదిలు పదం. తాత, ఓ అమ్మ, నీ గాలికి మా తాత గాలు వదిలేశాడు కదా, ఇంట్లో చచ్చిపెడు, పుణ్యాత్ముడు పోని. అయ్యగారు, ఆడు చూసాడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నారా? లేకండి అయ్యగారు. ఆ ఇంట్లో దొంగతనం చేస్తారు, బయట రారా. అయ్యగారు, మన లక్ష్మి మొంకలు అగలేదండి. 519 దేవుడా. ఇంకొక కథ సార్, అదిరిపోద్దు మామూలు. ఏంటా కథ? నాకు పెళ్ళైంది సార్, ఇవాళ ఫస్ట్ నైట్ సార్. నాకు ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదు సార్.
నాకు ఫస్ట్ అటెంప్ట్ ఇష్టం లేదు సార్. మీరు అందరూ బలవంతంగా లోపల దోస్తారు సార్. నన్ను నిన్ను అక్కడ పంపించాలంటావా? ఇప్పుడు పంపి కథ అలా డిమాండ్ చేస్తాను సార్. అలాగే కాదు, ఇప్పుడు మీరు నా నాన్న సార్. ఓకే, అరే నాన్న, ఈ రోజు నీ మొదటి రాత్రి. భయం నాన్న, నేను నాకు భయంగా ఉంది. సరే మీరు అందరు వెళ్ళిపోండి. అయ్య గారు, ఆడు మనకు కప్ చెప్పి వెళ్ళిపోవడం ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు, మీకు అర్థమైందా? మీరు ఏం అనట్లేదండి. ఒక్క నిమిషం, 520. మాకు తెలియదు అనుకుంటున్నావు నీ కథలు. ఏదో కథ చెప్పి మాడితే మిషన్ దగ్గర పోతున్నాం. ఎలా కనిపిస్తున్నాం మేము? మా ఊరు వచ్చి మా అమ్మాయి చేస్తా. అయ్య గారు, మీరు ఏం చేయమని చెప్పండి, చేస్తా. ఎన్ని మామూలుగా 523 గట్టి ప్రాణం అనేది నిన్ను ఎలా లేపాలరా? అందరూ పోయారు, ఇప్పుడు మిషన్ మీద వెళ్ళిపోవచ్చు. నీకు దండం పెట్టాలరా, మిషన్ కూడా చచ్చిపోయింది కదరా నీ గాలికి. సరోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కెట్? బాగుంది, ఫన్నీగా అనిపించింది. సంగతి మామ్, ఎలా అనిపించింది? సుధీర్ చాలా బాగుండింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్.